టీవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జకోయ్ శర్మ. ఈరోజు 20 నవంబర్ 2023 విశేషించి కార్తీక మాసం. అందులో కార్తీక సోమవారం, కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు తిది అష్టమి తిది. అలాగే ఈరోజు ధనిష్ట నక్షత్రం ఉండడం చేత మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలమైనటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి కుజుడు బుధుడు అలాగే రవి గ్రహాలు అష్టమంలో సంచరించడం, అలాగే విశేషించి జన్మ గురుడి ప్రభావం చేత ఉద్యోగస్తులకి పనుల్లో చికాకులు ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకి వ్యాపారంలో ధనపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు వేధించేటువంటి స్థితి ఉంది. పనుల్లో కొంత శారీరక శ్రమ ఒత్తిళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈరోజు గోచరిస్తోంది. మేషరాశి వారి రోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే సూర్యాష్టకాన్ని పఠించడం, దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. విశేషించి వృషభ రాశి వారికి కళత్ర స్థానంలో రవి బుధ కుజుని యొక్క అనుకూల స్థితి ఉండడం, దశమంలోచిని అనుకూలంగా వ్యవహరించడం చేత వృషభ రాశి వారికి ఈరోజు చంద్రుడు కూడా అనుకూలంగా ఉండడం చేత ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ వృషభ రాశి వారి రోజు మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే విశేషించి దక్షిణామూర్తిని పూజించాలి. విశేషించి మిథున రాశి వారికి లాభస్థానంలో గురుడు, అలాగే మిథున రాశి వారికి దశమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో శని అనుకూల స్థితి ఉండడం, ఇదే కాకుండా మిథున రాశి వారికి రవి పూజ బుధులు కూడా అనుకూలంగా వ్యవహరించడం చేత మిథున రాశి వారి రోజు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చేసేటువంటి పనుల్లో కొంత సత్ఫలితాలు కలుగుతాయి. మిథున రాశికి గత కొంతకాలంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటివి కొంత వాటి నుంచి బయటికి రావడం, పనుల విషయాల్లో మీరు చేసేటువంటి పనులు కొంత సత్ఫలితాలు ఇవ్వడం వంటివి గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల చేసేటువంటి పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు కొంత కలిగేటువంటి స్థితి ఉన్నది. అందువల్ల కొంత మధ్యస్థ ఫలితాలుగా ఈరోజు ఉన్నది. అయితే రవి కుజ బుధులు అనుకూలంగా ఉండడం, చంద్రుడు అనుకూలంగా ఉండడం చేత ఈరోజు కర్కాటక వారు చేసేటువంటి పనుల్లో కొంత ఒత్తిళ్ళు వంటివి ఏర్పడినప్పటికీ ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు, ఎందుకంటే ఆ పనులు పూర్తి చేసేటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. సింహరాశి వారికి విశేషించి వాక్ స్థానంలో శుక్రకేతువులు అనుకూలంగా ఉండడం, అలాగే కేంద్ర స్థానంలో రవి కుజ బుధుల యొక్క అనుకూల స్థితి ఉండడం, అలాగే విశేషించి భాగ్యంలో గురుడు సింహరాశి వారికి అనుకూల స్థితి ఉండడం, అలాగే ఈరోజు చంద్రుడి ప్రభావం చేత కూడా సింహరాశి వారికి చేసేటువంటి పనుల్లో అనుకూలమైన స్థితి ఉంది. సమాజంలో కీర్తి పెరగడం, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకున్న పనులు పూర్తి చేసేటువంటి స్థితి, వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి స్పష్టంగా గోచరిస్తున్నాయి. కన్యా రాశి వారికి జన్మరాశిలో శుక్రకేతువులు, కళత్ర స్థానంలో రాహు ప్రభావం, కుటుంబంలో ఏదో ఒక సమస్య వేధించేటువంటి స్థితి ఉంది. కుటుంబ సమస్యల వల్ల కొన్ని పనుల విషయంలో జాప్యం జరగడం వంటివి గోచరిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో రవి కుజ బుధులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతి పనుల్లో ఆచితూచి వ్యవహరించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. ధనానికి ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక సమస్యను పూర్తి చేసి ఇంకొక సమస్య కోసం వెళ్ళడం వంటివి చేస్తూ ఈరోజు ముందుకు సాగేటువంటి స్థితి గోచరిస్తోంది. కన్యా రాశి వారికి ఉద్యోగస్తులకి మధ్యస్థ సమయం, వ్యాపారస్తులకి మధ్యస్థ సమయం గోచరిస్తున్నాయి. తులారాశి వారికి విశేషించి వ్యయస్థానంలో శుక్రకేతువు ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు, చంద్రుడు అనుకూలంగా ఉండడం, అలాగే గురుడు అనుకూలంగా ఉండడం చేత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. తులారాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ప్రయాణాలు వంటి వాటి వల్ల, అలాగే కొంత పని వల్ల ఇబ్బంది పెరిగేటువంటి స్థితి ఉంది. అయినప్పటికీ మీ యొక్క పరిస్థితులను అధిగమించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పని ఒత్తిళ్ళు కొంత మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉంది. తులారాశి రైతాంగం, సినీ రంగం, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చులతో కూడి ఉన్నటువంటి స్థితి ఉండడం చేత ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వాక్ స్థానంలో రవి కుజుల ప్రభావం చేత గొడవలు, ఆవేశపూర్తి నిర్ణయాలకు ఈరోజు దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి కుజుల ప్రభావం, అలాగే చంద్రుడి ప్రభావం చేత
అలాగే విశేషించి వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని ప్రభావం, అలాగే వృశ్చిక రాశికి గురుని యొక్క ప్రభావం చేత మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో పనులు అయినప్పటికీ పని ఒత్తిళ్ళు ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకి ఈరోజు కొంత అనుకూల స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి స్త్రీలకి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చంద్రుడి ప్రభావం చేత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పొందగలరు. ధనువు రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి కుజ బుధుని ప్రభావం, చంద్రుడి ప్రభావం చేత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. విశేషించి ధనువు రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలని, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాను. ధనువు రాశి వారికి ప్రయాణాలు వంటివి అధికంగా అవడం, అనవసరమైన చెడు ఖర్చులు అధికంగా అయ్యేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ధనువు రాశి వారికి ఉద్యోగస్తులకి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు, ధనురాశి వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం, అష్టమంలో సంచరించేటువంటి శుక్రకేతు ప్రభావం, అలాగే చంద్రుడి యొక్క ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చికాకులు అధికంగా ఉండడం, రాజకీయ ఒత్తిడి ఈరోజు మిమ్మల్ని వేధించేటువంటి స్థితి ఉంది. ఆరోగ్య విషయాల్లో మకర రాశి వారి ఈరోజు ప్రత్యేకంగా జాగ్రత్తలు వహిస్తూ మంచిది. కుటుంబంలో కొంత చికాకులుగా, కొంత ఇబ్బంది పరంగా ఈరోజు స్థితి గోచరిస్తోంది. మకర రాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు, వ్యాపారస్తులకి చెడు ఫలితాలు ఈరోజు అధికంగా ఉన్నాయి. ఖర్చును నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు చంద్రుడు అనుకూలంగా ఉండటం, దశమ స్థానంలో రవి కుజ బుధుడు అనుకూలించడం, ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కుంభరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ విషయాల్లో కొంత సత్ఫలితాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కొంత అనుకూల ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. కుంభరాశి వ్యాపారస్తులకి వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు కొంత అనుకూలంగా మీకు గోచరిస్తోంది. కుంభరాశి స్త్రీలకి, రైతాంగం, సినీ రంగం వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కేంద్ర స్థానంలో దశమంలో అనుకూల స్థితులు, రవి బుధులు అనుకూలంగా ఉండడం, చంద్రుడు ఈరోజు అనుకూల ప్రభావంగా ఉండడం చేత కుంభరాశి వారి అనుకున్న ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి స్థితి గోచరిస్తోంది. మీనరాశి వారికి భాగ్యంలో రవి కుజ బుధులు కొంత అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు ఏలినాటి శని ప్రభావం వల్ల ఒత్తిళ్ళు అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న పనులు అనుగుణంగా పూర్తి చేస్తారు. మీరు ఎలా పూర్తి చేసినా మీ వెనకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు, రాజకీయ శత్రువులు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అయినప్పటికీ ఈరోజు చంద్రుడు అనుకూల స్థితి వలన మీరు చేసేటువంటి పనిలో మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దని మాత్రం సూచిస్తున్నాను, ఖర్చులు నియంత్రించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి కొంత మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. విశేషించి గురుడు గోచారపరంగా అనుకూలంగా ఉండడం చేత కొంత అనుకూల ఫలితాలు, మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి.